ప్రతిపక్ష పాత్రను కూడా నిర్వహించలేక శాసనసభకు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభను బహిష్కరించి వెళ్ళిన తరువాత చంద్రబాబు నాయుడు గారు శాసనసభకు రాకపోవటం ప్రజాస్వామ్య విరుద్ధం, శాసనసభ నుంచి పారిపోయారు, అసలు శాసనసభ నుంచి వెళ్ళిపోయిన వారికి శాసనసభ నుంచి జీతాలే తీసుకునే అర్హత లేదు, రాజీనామాలు చేసి వెళ్ళవచ్చు కదా అని ప్రగల్భాలు పలికి నాడు దూషించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తోక ముడిచి ఏదో ఒక సిరి ప్రతిజ్ఞ చేసి శాసనసభకు రాకోకుండా పారిపోయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నంలో జనాన్ని మోపు చేసుకుని ఏదో ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళారు. అక్కడ పాపం ఆ జనం పోగైన జనాన్ని పాపం జెండాలు పట్టుకుని బాబు సీఎం అని పాపం తృప్తిపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు తిరుగుతున్నారయ్యా ప్రధాన ప్రతిపక్ష నాయకులు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన దగ్గర నుంచి ధరలు పెరిగిపోయాయట, ప్రజలు సుఖశాంతులతో లేరట, ఎక్కడ చూసినా ప్రజలు ప్రశ్నిస్తున్నారట, మరి మాకు ఇక్కడ కనపడలా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కన్నా కొన్ని సందర్భాలలో ధరలు ఇంకా తక్కువే ఉన్నాయని చెప్పడానికి మేమేమీ సందేహపడలేదు. అది ఈనాడు వార్తల ప్రకారం చూసినా కూడా కొన్ని కందిపప్పు కానివ్వండి కొన్ని కానీ అప్పటికి ఇప్పటికీ చూస్తే ఇప్పుడే చౌకగా ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు ఏర్పడినటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కరోనా కానివ్వండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం కానివ్వండి, దీనివల్ల ఆయిల్ ధరలు, కూరగాయలు, పెట్రోల్ ధరలు పెరిగిపోవడం అనివార్యంగా పెంచటం, తద్వారా రవాణా ఛార్జీలు పెరగటం, తద్వారా కొద్ది గొప్ప కొన్ని సందర్భాల్లో ధరలు అలు ఇల్లుగా తగ్గుతూ పెరుగుతూ ఉన్నటువంటి మాట వాస్తవం. దీనికి విపరీతంగా పెరిగిపోయాయనేటువంటి మాట ఒక విషప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో, తనకున్నటువంటి పత్రికా బలంతో, తనకున్నటువంటి టీవీలు, తనకున్నటువంటి ఆ 2 పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ యెల్లో మీడియా అంతా రాయటం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ప్రజలు బ్రతకలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, ప్రజలు అశాంతిగా ఉన్నారు అని రాయడం, చంద్రబాబు నాయుడు గారు ఊరు ఊరు తిరగాలనేటువంటి ప్రయత్నం చేయటం,